principle in the video lo factorization type n two terms tho ela cheyali common factors ani cheppa ippudu four terms tho ela cheyali cheptha first ax square plus bx square plus ay square plus by square ఇప్పుడు ఇది ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ టూ టర్మ్స్ తీసుకోవాలి తర్వాత నెక్స్ట్ టూ టర్మ్స్ తీసుకోవాలి మనం ఫస్ట్ ఈ టూ టర్మ్స్లో కామన్ ఫ్యాక్టర్ చేశాక మళ్ళీ దీంట్లో చేయాలి ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ దీంట్లో ఏం కామన్ ఉంది ఫస్ట్ మనం ఇది తీసుకున్నాం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ఫస్ట్ దీంట్లో ఏది కామన్ ఉంది ఎక్స్ అనేది కామన్ ఉంది ఇక్కడ రెండు ఎక్స్లో ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకోవచ్చు ఎక్స్ స్క్వేర్ ఏ ఇక్కడ ఇంకో ఎక్స్ పెడితే ఎక్స్ క్యూబ్ అయ్యింది ఇంకో రెండు ఎక్స్లు పెడితే ఎక్స్ పవర్ ఫోర్ అయింది కాబట్టి ఏ ప్లస్ బి ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏమైంది ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ బిఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ తీసుకుందాం ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ బివై స్క్వేర్ ఇప్పుడు దీంట్లో ఏం కామన్ ఉంది వై స్క్వేర్ అనేది కామన్ ఉంది ప్లస్ వై స్క్వేర్ ఏ ప్లస్ బి ఇప్పుడు అసలు జాగ్రత్త వినండి ఇలా ఫోర్ టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి వచ్చిన ఆన్సర్ ఇది వచ్చిన ఆన్సర్ సేమ్ ఉండాలి దీంట్లో కామన్ ఉన్నది ఒకటే ఉండాలి ఏ ప్లస్ బి ఏ ప్లస్ బి అలానే ఉండాలి ఇప్పుడు ఏ ప్లస్ బి తర్వాత ఇక్కడ ఈ రెండు మనకి ముందు ఉంటాయి కదా ఇప్పుడు దేంతో మనం మల్టిప్లికేషన్ చేస్తున్నాం మనకి కామన్ వచ్చింది ఏంటి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇలా చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తాం దీని అన్నింటినీ తీసుకున్నాం ఫస్ట్ ఈ రెండు తీసుకున్నాం ఎక్స్ స్క్వేర్ కామన్ తీసుకున్నాం ఎందుకంటే ఇక్కడ రెండు ఎక్స్ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ దీంట్లో కామన్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ఎక్స్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వై తీసుకున్నాం ఇంటూ వై స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి ఎంత ఏ వై స్క్వేర్ ప్లస్ బి వై స్క్వేర్ మనకి ఏబి ఏ ప్లస్ బి కామన్ వచ్చింది ఈ రెండు మనకి కామన్ ఫ్యాక్టర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం చేద్దాం ఇంకో ప్రాబ్లం ఏం చేద్దాం 15 ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 3 ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ 10 ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 2 ఎక్స్ వై స్క్వేర్ 15 ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 3 ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ 10 ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 2 ఎక్స్ వై స్క్వేర్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి ఇది ఇది తీసుకోవాలి తర్వాత ఈ రెండు తీసుకోవాలి ఇప్పుడు మనం ఇప్పుడు దీంట్లో ఏం కామన్ ఉంది 3 కామన్ ఉంది కదా 3 5 15 3 కామన్ ఉంది ఎక్స్ కూడా ఎక్స్ బై కూడా కామన్ ఉన్నాయి ఫస్ట్ మనం టర్మ్ తీసుకున్నాం మనం ఫస్ట్ ఇక్కడ రాసుకున్నాం 15 ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 3 ఎక్స్ వై స్క్వేర్ ఇప్పుడు దీంట్లో మనకి 3 కామన్ ఉంది ఎక్స్ కామన్ ఉంది వై కామన్ ఉంది 3 5 15 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఇంకో వై పెడితే వై స్క్వేర్ అయింది కాబట్టి వై పెట్టకూడదు ఇప్పుడు 3 ఇక్కడ 3 ఉంది మళ్ళీ ఎక్స్ కూడా ఉంది ఇంకో వై ఉంటే మనకి వై స్క్వేర్ వచ్చింది నెక్స్ట్ ఈ టర్మ్ తీసుకోవాలి ప్లస్ 10 ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ 2 ఎక్స్ వై స్క్వేర్ ఇప్పుడు దీంట్లో 2 5 10 ఇక్కడ 2 కూడా కామన్ ఉంది 2 ఎక్స్ వై కామన్ మళ్ళీ ప్లస్ ఎందుకంటే పాజిటివ్ ఉంది కాబట్టి ప్లస్ 2 5 10 ఇంకో ఎక్స్ ఉండాలి అప్పుడు ఎక్స్ స్క్వేర్ అయింది ప్లస్
2 ఉంది x ఉంది ఇంకో y ఉంటే y స్క్వేర్ అయ్యింది ఇంకో x ఉంటే x స్క్వేర్ అయ్యింది కాబట్టి x పెట్టొద్దు y ఇప్పుడు 3 5 15 x into x x స్క్వేర్ y ఇక్కడ ఏమొచ్చింది 15 x స్క్వేర్ y 15 x స్క్వేర్ y 3x y into y 3x y into y y స్క్వేర్ 3x y స్క్వేర్ నెక్స్ట్ 2x y into 5x 5 2 are 10 x into x x square y 10 x square y next 2x y into y 2x y into y y square 2x y square ఇప్పుడు దీంట్లో మనకి ఏం కామన్ ఉంది 5x plus y ఇది కామన్ 5x plus y తర్వాత ఇవి దీంట్లో నుంచి ఇట్లా ఒక టర్మ్ నుంచి ఈ టర్మ్ నుంచి కామన్ ఈ టర్మ్ నుంచి కామన్ ని యాడిషన్ చేయాలి ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ పెట్టుకోవాలి ప్లస్ ఉంటే ప్లస్ పెట్టుకోవాలి ఏ సైన్ ఉంటే అది ఒకవేళ మైనస్ ఉందనుకో 3x y మైనస్ 2x y వచ్చింది ప్లస్ ఉంది కాబట్టి 3x y ప్లస్ 2x y ఒకవేళ ఇక్కడ ఇక్కడ మైనస్ ఉన్నా 5x మైనస్ 5 ప్లస్ ఉంది కాబట్టి 5x ప్లస్ y థ్యాంక్ యూ